నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెద్దన్న. సినిమాలో పెద్దగా రాణించకపోయినా వ్యాపార వ్యవహారాలు, రాజకీయాలతో హరికృష్ణ బిజీ బిజీగా ఉండేవారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో హరికృష్ణ కీలక భూమిక పోషించారు. ఎన్టీ రామారావు అప్పట్లో 9 నెలల పాటు చైతన్యరథంపై రాష్ట్రమంతటా పర్యటించారు. తండ్రి చైతన్యరథానికి రథసారథిగా హరికృష్ణ వ్యవహరించారు. చైతన్యరథానికి డ్రైవర్ను పెట్టాలని భావించినా హరికృష్ణ అందుకు అంగీకరించలేదు. తానే సారథిగా వ్యవహరిస్తానని ఎన్టీఆర్ పర్యటన ఆసంతం ఆయన చైతన్యరథాన్ని నడిపారు. సొంతంగా వాహనాన్ని డ్రైవ్ చేయడమంటే హరికృష్ణకు ఇష్టం. ఆయన ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. డ్రైవింగ్ లో అపార అనుభవం హరికృష్ణకు ఉంది. అదే ఇప్పుడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. శ్రీకృష్ణ అవతారం సినిమాలో హరికృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. ఆయన సినిమాల్లో పెద్దగా గుర్తింపుకు రాకపోవడంతో ఆయన సీని నిర్మాతగా మారారు. 1956 సెప్టెంబర్ 2 హరికృష్ణ కృష్ణాజిల్లా నిమ్మకూరులో జన్మించారు. మరో 3 రోజుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సింది ఉండగా హరికృష్ణ హఠాన్ మరణం కుటుంబ సభ్యులను కలిసివేస్తుంది. పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అభిమానులకు హరికృష్ణ లేఖన్ కూడా సిద్ధం చేసుకున్నాడు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని, కేరళలో సంభవించిన వరదల వల్ల ఎక్కువ నష్టం జరిగిందని, వారిని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లేఖ అభిమానులకు చేరకుండానే హరికృష్ణ మృతి చెందారు. హరికృష్ణకు 2 భార్యలు లక్ష్మి, శాలిని. హరికృష్ణకు 3 కుమారులున్నారు, జానకిరామ్, కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్. ఇందులో జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో 4 ఏళ్ల క్రింద మరణించాడు. అప్పట్నుంచి హరికృష్ణ మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. కూతురు సుహాసిని ఉన్నారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడుగా పనిచేశాడు. సమైక్యాంధ్ర కోసం ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నాడు. గతంలో చంద్రబాబు కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నాడు. హరికృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరికృష్ణ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరాములు నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వరుస రోడ్డు ప్రమాదాలు హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. హరికృష్ణ ప్రమాదం సమయంలో పసుపు చొక్కా వేసుకుని ఉండడం చూసి అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తన అధికార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. హరికృష్ణ మృతి తనకు షాక్ గురిచేసిందని చంద్రబాబు తెలిపారు.